కొమురెల్లి మల్లన్న దయ ఎవరిపై ఉంది? కుర్చీ కుస్తీలాటలో ఎవరిది పైచేయి కానుంది? చాలా ఏళ్ల తరువాత రెగ్యులర్ కమిటీ నియమితమైనా చైర్మన్ పదవిపై సస్పెన్స్ ఎందుకు వేయడం లేదు? కేవలం ఒక్క ఏడాదికే పరిమితమైన కమిటీలతో ఆలయ అభివృద్ధి ఎలా సాధ్యం? నోటిఫికేషన్ లేకుండానే కమిటీని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఏమంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. అది సిద్దిపేట జిల్లాకే తలమానికంగా వెలుగొందుతున్న ప్రముఖ శైవ క్షేత్రం. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోన్న ఆలయం. ఈ ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి చాలా ఏళ్ల తర్వాత రెగ్యులర్ పాలక మండలిని నియమించారు. 10 రోజుల కిందట ఆలయ కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2 ఏళ్ల కాల పరిమితితో కొనసాగిన పాలక మండలిని ఈసారి 7 ఏళ్ల పరిమితే విధించారు. దీంతో ఆశావాహులు మీమాంసలు పడిపోయారు. 10 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన మల్లన్న ఆలయ పాలక మండలిలో 14 మంది సభ్యులతో పాటు ఆలయ ప్రధాన అర్చకుణ్ణి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చోటు కల్పించారు. వీరిలో తాజా మాజీ పునరుద్ధరణ కమిటీ సభ్యులు ఉండగా మరికొందరు అధికార పార్టీ నాయకులు, ఆలయ దాతలు ఉన్నారు. ఆలయానికి సంబంధించి చాలా ఏళ్ల కిందట ఎం కృష్ణయ్య, ఆ తర్వాత గొల్లపల్లి కుమారస్వామి హయాంలో రెగ్యులర్ కమిటీల నియామకం జరిగింది. కాలక్రమంలో ఉత్సవ పునరుద్ధరణ రెనోవేషన్ కమిటీలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న కళ్యాణానికి హాజరయ్యారు. ఆయన రాకకు ముందే రెగ్యులర్ కమిటీని నియమిస్తారని అందరూ భావించారు. అయితే పాలక మండలి లేకుండానే ఆ ఏడాది జాతర ముగిసింది. ఆ తర్వాత 9 మంది సభ్యులతో కూడిన రెనోవేషన్ కమిటీకే పరిమితమవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే చాలా కాలంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే చైర్మన్గా వ్యవహరిస్తున్నారని, ఇక నుంచి తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని యాదవులు ఆందోళన చేపట్టారు. ఈసారి తప్పకుండా యాదవులకే చైర్మన్ పదవి ఇస్తామని స్వయంగా మంత్రి హరీష్ రావే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 14 మందితో కూడిన కమిటీలో 4 యాదవులకు ప్రాతినిధ్యం కల్పించారు. వీరిలో 3 మధ్య చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఎవరికి వారు చైర్మన్ పదవి తమదంటే తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు కమిటీ ఉత్తర్వులలో మొదటి పేరు ఉన్నవారు చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఈసారి కమిటీలో అధికంగా యాదవులకు ప్రాతినిధ్యం కల్పించడంతో వారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెనోవేషన్ కమిటీకి పూర్తి స్థాయి అధికారాలు లేకపోవడంతో ఆలయం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తాజాగా నియమించిన రెగ్యులర్ కమిటీకి కొన్ని అధికారాలు ఉన్నా కేవలం 1 ఏడాదికే పరిమితం చేశారు. ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులను ఆకళింపు చేసుకునేసరికి 7 ఏళ్ల గడువు ముగిసిపోయే అవకాశం ఉంది. దీంతో ఇలాంటి కమిటీలతో ఆలయ అభివృద్ధి ఏ మేరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కమిటీ నియామకానికి 45 రోజుల ముందు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ వేసి కమిటీ నియమించాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలేవి పాటించకుండానే కమిటీని నియమించారన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే ప్రతిసారి ఆలయ కమిటీ చైర్మన్ పదవిని స్థానికేతరులకు కట్టబెడుతూ ఉండడంతో ఆలయ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు పోటీ పడుతున్న 3 కూడా స్థానికేతరులే కావడం గమనార్హం. స్థానికులకు చైర్మన్ పదవి ఇస్తే అందుబాటులో ఉంటారని, ఆలయ అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు. మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్ పదవిని కేసీఆర్ సన్నిహితుడైన దువ్వల మల్లయ్య ఆశించారు. అయితే కమిటీలో ఆయన పేరే లేకపోవడంపై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం కోసమేర్పడింది.